గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో రాజ్ తరుణ్ కేసుకు సంబంధించి రోజుకో కొత్త మలుపు చోటు చేసుకుంటుంది. నార్సింగి పోలీసులకు లావణ్య ఇదివరకే కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను కూడా తన కంప్లైంట్ కాపీకి జతపరిచినట్టుగా మనకి సమాచారం వస్తుంది. ముఖ్యంగా తను అబార్షన్ చేయించాడు, 2వ నెలలోనే అబార్షన్ చేయించాడు. అబార్షన్కు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్ను కూడా సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఇంకా మరికొన్ని కీలకమైన టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా జతపరిచినట్టుగా తెలుస్తుంది. 2014లో గచ్చిబౌలి ఎల్లమ్మ టెంపుల్లో వివాహం జరిగింది. ఆ వివాహం జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి వ్యవహారాలన్నింటికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఆధారాలని నార్సింగి పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 170 ఫోటోలు అందజేసింది, తర్వాత వాట్సాప్ చాట్లు అందజేసింది. అబార్షన్ సమయంలో ఏవైనా టెక్నికల్ ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో, లేదంటే తను పేమెంట్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని పూర్తిగా ఆధారాలతో సహా సమర్పించినట్టుగా తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని ముఖ్యమైన సెక్షన్స్ కింద కేసు కూడా బుక్ అయింది రాజ్ తరుణ్కి వ్యతిరేకంగా. ముఖ్యంగా 493 నాన్ బెయిలబుల్ సెక్షన్, అలాగే 420, 506 ఈ సెక్షన్స్ నమోదైన నేపథ్యంలో, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ నమోదైన నేపథ్యంలో ఏ క్షణమైనా సరే వీరిని విచారణకు పిలిపించి అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మాల్వీ మల్హోత్రా, అలాగే మయాంక్ మల్హోత్రా, మాల్వీ మల్హోత్రా పూర్తిగా వశపరుచుకుంది రాజ్ తరుణ్ అని చెప్పి లావణ్య కంప్లైంట్ చేసిన విషయం కూడా తెలిసిందే. మాల్వీ మల్హోత్రా తనకి మెసేజ్లు ఇచ్చి బెదిరిస్తుందని కూడా చెప్తుంది. మాల్వీ మల్హోత్రా, మాల్వీ మల్హోత్రా సోదరుడు మయాంక మల్హోత్రా మీద కూడా కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. నార్సింగి పిఎస్లో A1గా రాజ్ తరుణ్ ఉన్నారు ఈ కేసులో, A2గా మాల్వీ మల్హోత్రా, A3గా మయాంక మల్హోత్రా ఉన్నారు. మరొకవైపు మనకి కీలకమైనటువంటి అప్డేట్ అందుతుంది రాజ్ తరుణ్ కేసుకు సంబంధించి. రాజ్ తరుణ్ కూడా కొన్ని కీలకమైన అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. తనను డబ్బులు డిమాండ్ చేస్తోంది లావణ్య, డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఈ విధంగా రివర్స్ అయ్యి కేసులు పెట్టిందని ఆరోపణలు ఒకవైపు రాష్ట్ర నుంచి కూడా వస్తున్నాయి. సో దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ మనకి లైవ్ లో జాయిన్ అయ్యారు. కార్తీక్, రోజుకో మలుపు కనిపిస్తుంది హీరో రాష్ట్రానికి సంబంధించి. అమ్మాయిని నమ్మించి మోసం చేసి వివాహం చేసుకుని ఇప్పుడు పూర్తిగా వేరొక అమ్మాయి దొరికిందని చెప్పి వదిలేశాడని చెప్పి ఈ లావణ్య ఫిర్యాదు చేసిన విషయం కనిపిస్తుంది. అంటే ఏ విధంగా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది, ఎలా చూడాలి ఇప్పటి వరకు జరిగిన ఈ వ్యవహారాన్ని? సరే, మొత్తం విషయాన్ని కీలకంగా పరిశీలిస్తే వారి ఈ అమ్మాయితో సంబంధం లేదు అనే విషయాన్ని రాజతరణి చెప్పట్లేదు. లావణ్యతో సంబంధం ఉంది, ఆ అమ్మాయితో కొంతకాలం సహజీవనం చేశాను, కాకపోతే ఆమె డ్రగ్స్ ఎడిక్టెడ్, ఇతరులతో కూడా సంబంధాలు పెట్టుకుంది. సో డ్రగ్స్ ఎడిక్టెడ్ కాబట్టి దాన్ని మార్చాలని చూశాను, తను మారలేదు. తను ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత అమ్మాయిని వదిలేయాల్సి వచ్చింది, ఎంతకీ మారకపోవడంతో వదిలేయాల్సి వచ్చింది అని చెప్పేసి రాజతరుణ్ చెప్తున్నాడు. ఇంకొక అమ్మాయితో సహజీవనం పెట్టుకున్నాడు. అయితే కీలకమైన అంశం ఏంటంటే, రాజతరుణ్ తనంతటా తను ఒప్పుకున్నాడు లావణ్యతో రిలేషన్ ఉంది, ఇప్పుడు ఇంకొకరితో రిలేషన్తో ఉన్నాను. అయితే ఈ సహజీవనాల మీద ఇప్పుడు వాస్తవంగా లావణ్య చెప్పేది ఏంది, నన్ను పెళ్లి చేసుకున్నాడు, దేవుడి కూడా తాడి కూడా కట్టాడు, తాతో కడుపు కూడా చేశాడు, తర్వాత అభాషణ చేయించాడు, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ బిల్స్ అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి అనే విషయాన్ని లావణ్య చెప్తాను. 2014లో మ్యారేజ్ ఉందంట కార్తీక్, 2014లో గచ్చిబౌలిలోని ఎల్లమ్మ టెంపుల్లో మా వివాహం జరిగిందని చెప్తున్నా, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇచ్చింది. 2017 నుంచి మేము విడిపోయాము అని చెప్పి రాష్ట్రం చెప్తున్నాడు. 2017 తర్వాత ఎలాంటి మానసిక శారీరక సంబంధం లావణ్యతో లేదని రాష్ట్రం చెప్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు విడిపోవటం అంటానికి ఏంటి బౌండరీ? ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఇద్దరు చెప్పేది ఒకటే, ఒక వర్షన్లో ఒకటే ఉంది. ఏంటి అంటే ఇద్దరితో ఒకప్పుడు లావణ్యతో రిలేషన్ పెట్టుకున్నాను, తర్వాత ఇప్పుడు లావణ్యతో కాకుండా వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాను. దానికి రాత్రి ఏదో కారణాలు చెప్తున్నాడు పక్కన పెడితే. ఇప్పుడు ఒకటే కాంట్రవర్సీ ఏంటంటే పెళ్ళి అయిందా సహజీవనమేనా, ఇది ఒక్కటే ఇబ్బంది. ఇప్పుడు వాస్తవం రిలేషన్ ఇద్దరు ఒప్పుకుంటున్నారు, రాజతరుణ్ కూడా ఒప్పుకున్నాడు రిలేషన్లో ఉన్నమాట వాస్తవమే. లావణ్యతో కొన్ని సంవత్సరాల పాటు రిలేషన్లో ఉన్నాను, కానీ నేను కొన్ని కారణాల ఫలితంగా వదిలేశాను, ఆ కారణాలు ఏదో డ్రగ్స్ అది ఇది అని చెప్తున్నాడు. అవి పక్కన పెడితే రిలేషన్ ఒప్పుకుంటున్నాడు, కానీ ఆ రిలేషన్లో కొన్ని సంవత్సరాల పాటు ఉన్న తర్వాత ఈవెన్ కడుపు చేసే కాడికి ఆ రిలేషన్ పోయిన తర్వాత ఆ అమ్మాయితో నుంచి రిలేషన్ నుంచి పక్కన తప్పుకొని వేరే అమ్మాయితో రిలేషన్ ఉన్నప్పుడు ఒక చట్టబద్ధమైన ప్రాతిపదిక లేదా? ఇక్కడ రాజతరుణ్ సమాధానం చెప్పాలి. ఒక అమ్మాయిని వదిలేసి ఇంకొక అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవడం తన ఇష్టమేనా? తన ఇష్టాల ఆధారంగా ఒక అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవడం, తర్వాత తన వదిలేసి వేరే కారణాలు ఏదైనా కావచ్చు ఆ అమ్మాయిని వదిలేసి ఇంకొక అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవటం, మళ్ళీ ఈ అమ్మాయిలో ఏదైనా కారణాలు నచ్చకపోతే ఈ అమ్మాయిని వదిలేసి ఇంకొక అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవటం, ఇది కరెక్టా? సరే, పెళ్లి కాలేదు అన్నది రాజతరుణ్ వర్షనే తీసుకుందాం మనం. రాజతరుణ్ వర్షంలో నుంచి కూడా నేను వేసే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ అమ్మాయికి ఆ అమ్మాయిని వదిలేయటం అనేటువంటిది అతని ఇస్తామా? తనకు చట్టబద్ధమైన ప్రాతిపదిక ఉంటుంది కదా. కార్తీక, సహజీవనం సంబంధించి కొన్ని రోజులు ఒకరితో ఉండి
తర్వాత వద్దు అనుకున్నప్పుడు ఇద్దరే యాక్సెప్టబుల్ ఉంటే ఎలాంటి సమస్య లేదు. కానీ ఒకరి నుంచి మాత్రమే అది ఉండి వేరొకరి నుంచి పూర్తిగా వ్యతిరేక భావంతో ఉంటే గనక ఇంకొకరితో సంబంధం ఎలా పెట్టుకుంటారు అంటే చట్టానికి సంబంధించి కూడా కొంత లోతుపాతుల్లోకి వెళ్తే ఇది సరైందని కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి ఏంటి సమాధానం? ఈ మధ్య దేశంలో కూడా చర్చ జరుగుతూ ఉంది. అంటే చట్టాలు మారుతున్న క్రమంలో ఐపీసీ నుంచి భారత న్యాయ సమితికి వస్తున్న టైంలో సహజీవనం మీద కూడా క్లియర్ కట్ చట్టం రావాలి అంటే ఒక డిమాండ్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే సహజీవనం విషయంలో కొంత క్లారిటీ లేదు. సహజీవనంలో ఉన్న తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత ఈ మధ్య కొన్ని గైడ్లైన్స్ కూడా కోర్టు గైడ్లైన్స్ కూడా చెప్తా ఉన్నాయి. ఖచ్చితంగా సహజీవనాన్ని కూడా పెళ్లిగా పరిగణించాలి. వాళ్ళు ఎంతకాలం రిలేషన్లో ఉన్నదాన్ని బట్టి వాళ్ళ రిలేషన్ని పెళ్లిగా పరిగణించాలి. పెళ్లికి ఉండేటువంటి రూల్స్ సహజీవనాన్ని కూడా ఉంచాలనేటువంటి డిమాండ్ కోర్టు గైడ్లైన్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం, అనేక తీర్పులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కడుపు చేసే కాడికి ఒక రిలేషన్ పోయిన తర్వాత ఖచ్చితంగా అది పెళ్లికిందనే పరిగణలోకి తీసుకోవాలి. పెళ్లికి ఉండే రూల్స్ని దాంట్లోకి తీసుకోవాలి. ఖచ్చితంగా లావణ్యని బాధగానే చెప్తుంది. లావణ్య గుళ్ళో మాకు పెళ్ళైందని చెప్తుంది, తాళి కట్టాడని చెప్తుంది. అంటే హిందూ వివాహ చట్టం అప్లికబుల్ కదా, తాళి కట్టాడు. అసలు ఇంకో విషయం ఏంటంటే, సరే తాళి కట్టాడని రావణ్య చెప్తుంది, తాళి కట్టాడు కేవలం సహజీవనం చేశాడని రాజధాని చెప్తున్నాడు. ఈ రెండింటిలో ఏది నిజమైనా సరే హిందూ వివాహ చట్టం దీంట్లో అప్లై కావాల్సిందే. ఎందుకు రాజతరం తనంతో తాను ఒప్పుకున్నాడు ఏంటంటే, కొన్ని సంవత్సరాల పాటు తనతో రిలేషన్లో ఉన్నాను, ఇంకోటి ఈ పది కడుపు కూడా అయింది, డబ్బులు కూడా కట్టి అభాషణ చేయించుకోవడం, ఈ విషయాలు కూడా బయటకు వచ్చాయి. కాబట్టి ఖచ్చితంగా హిందూ వివాహ చట్టం దీంట్లోకి రావాల్సిందే. హిందూ వివాహ చట్టం ప్రకారం పనిచి కావాల్సిందే. ఇంకో విషయం, రాజతరణ్ కూడా నేర్చుకోవాల్సిందే, లేదా ఇతర సెలబ్రిటీలు కూడా నేర్చుకోవాల్సిందే. చట్టం సామాన్యులకు ఒక రకంగా ఉండదు, సెలబ్రిటీలకు ఒక రకంగా ఉండదు. మీరు సెలబ్రిటీలు అయినంత మాత్రాన, మీ వెనకాల అమ్మాయిలు తిరిగినంత మాత్రాన, మీ స్థాయి పెరిగినంత మాత్రాన, మీ స్థాయి పెరిగింది కదా అని చెప్పేసి ఉన్నోళ్ళని వదిలేసి కొత్త వాళ్ళని ఎత్తుక్కునేటువంటి మార్గం కరెక్ట్ కాదు. ఉన్నోళ్ళని వదిలేసుకోవటానికి ఇద్దరిది అంగీకారం చాలా ముఖ్యం. దానికి చట్టబద్ధమైన ప్రాతిపదిక అంటూ ఒకటి ఉంటుంది. విడాకులు తీసుకోవడానికి ఒక చట్టబద్ధమైన ప్రాతిపదిక ఉంటుంది. ఒకవేళ విడాకులు తీసుకునే కాడికి వస్తే ఎవరైతే బాధితురాలుగా మిగిలిపోతారో తనకి కొంత ఇవ్వాల్సి, భరణం కూడా ఇవ్వాల్సి వస్తుంది, నెలవారీ భరణాన్ని కూడా ఇవ్వాల్సి వస్తుంది, కోర్టు ఇచ్చే తీర్పు ప్రకారం ఫాలో కావాల్సి వస్తుంది. దానికి ఒక చట్టబద్ధమైన ఉడంబడిక ప్రాతిపదిక చట్టం ఇవ్వడం జరిగింది. ఆ చట్టాన్ని కాదని ఇష్టానుసారంగా వదిలేసి మళ్ళీ ఇంకొకరితో రిలేషన్ పెట్టుకోవడం ఏదైతే ఉందో అది రాజతరణ్ చేసిన తప్పు. ఖచ్చితంగా ఈ కేసులో రాజతరణ్ ఇరక్కపోతాడు అనేది క్లియర్ గా నేను చెప్పాలనుకుంటున్నాను. కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా చెప్తా ఉన్నాడు. తనకి వేరే వాళ్ళతో కూడా సంబంధం ఉంది, అంటే మస్తాన్ సాయి ఒక పేరుని తీసుకొచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే. వాళ్ళు మాట్లాడుకున్న ఫోన్ ఆడియోకి సంబంధించిన వివరాలు కూడా ఆయన బయట పెడుతున్న విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత డ్రగ్స్ కు అడిక్ట్ అయింది. సో డ్రగ్స్ అసలు మా ఇంట్లో తీసుకోవద్దు, నువ్వు ఎవరైనా తీసుకుంటే కనుక బయటకు వెళ్ళి తీసుకో, సో నాకు ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావద్దని చెప్పి నేను వారించాను, ఇలాంటి విషయాలు కూడా చెప్తా ఉన్నాడు. సో వీటన్నింటి కొంత క్లియర్ కట్ గా దర్యాప్తు కూడా జరగాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏ కారణాలైనా చెప్పని వలి రాయితరుని, ఏ కారణాలను చెప్పని, ఏ కారణాలు చెప్పినా సరే ఆ అమ్మాయి నుంచి నువ్వు విడిపోయి ఇంకొక అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవడానికి చట్ట ప్రకారం అవి ప్రూవ్ చేసుకుంటూ ఈ కారణాలు ఇచ్చి అమ్మాయి వేరే అమ్మాయితో, వేరే అబ్బాయితో రిలేషన్లో పెట్టుకుంది, లేదో డ్రగ్స్కు బాలెన్స్ అయిపోయింది, లేదో ఇంకోటో ఇంకోటో ఏదైతే అపవాదం వేయదలుచుకున్నాడో అపవాదులన్నింటినీ కూడా కోర్టు ముందు పెట్టిన తర్వాత, కోర్టు నుంచి డైవర్స్ పొందిన తర్వాత, కోర్టు చెప్పిన దాని ప్రకారం భరణం అయితే భరణం, ఇంకేదైతే కోర్టు ఏ మేరకు తీర్పిస్తుందో ఆ తీర్పును ఫాలో అయిన తర్వాత చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న తర్వాతే తను ఇంకోరితో రిలేషన్కి వెళ్ళాలి. అంతే తప్ప కారణాలు ఇతను చెప్పేయి నిజమా అబద్ధమా పక్కన పెడితే, నిజమైనప్పటికీ కూడా ఆ అమ్మాయిని లావణ్యను వదిలేసి ఇంకొక అమ్మాయితో రిలేషన్లో ఉండటానికి లావణ్య నాకు సంబంధం లేదు అని చెప్పడానికి రాజతరణకు అవకాశమే లేదు. ఖచ్చితంగా ఈ అమ్మాయి లావణ్యని పోషించాల్సిన బాధ్యత కానీ, లావణ్యని ఓన్ చేసుకోవాల్సిన బాధ్యత కానీ ఖచ్చితంగా రాజతరణకు ఉంది. ఒకవేళ లావణ్యని డిజోన్ చేసుకోవాలి, విడాకులు తీసుకోవాలి, ఆ అమ్మాయి నుంచి దూరం జరగాలంటే అది చట్ట ప్రకారం పోవాల్సిందే తప్ప కార్తీక్ మరొక ముఖ్యమైన సమాచారం మనకు అందుతుంది ఏంటంటే, ఆ రాజతరణ్ చేసిన చాట్ లో కూడా బయటకు వచ్చిన సమాచారం, నువ్వు విడాకులు ఇస్తే గనక నేను నీకు విల్లా ఇస్తానని చెప్పి రాజతరణ్ అన్నట్టుగా తెలుస్తుంది. అంటే విడాకులు కోరాడు అంటే చట్ట ప్రకారంగా కొంతవరకు వెళ్ళాడని మనకు సమాచారం వస్తుంది. మరి విడాకులు ఈ ప్రక్రియ అంతా కూడా వివాహ చట్టం కింద ఆయన ప్రొసీజర్స్ తెలుసనే కదా, ఆ తెలిసి కూడా వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఒకటి వాళ్ళు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఒకవేళ లావణ్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాజతరణ్ తనంతట తన విడాకులు అప్లై చేసుకోవచ్చు. కౌన్సిలింగ్ ఇస్తారు, 2-3 సార్లు కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ తర్వాత తన పద్ధతి ప్రకారం ఏ ఈ అమ్మాయిని వదిలించుకునే క్రమంలో కోర్టు ఏం చెప్తే అవన్నీ అమ్మాయి కేటాయించేసి ఆస్తిలో భాగం కేటాయించేసి అమ్మాయిని డిజోన్ చేసుకున్న తర్వాత ఇంకొకరితో రిలేషన్లో పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఒప్పుకోలేదు కానీ డైవర్స్, ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా
ఎవరికి ఇష్టం లేకపోయినా, ఒకటి మ్యూచువల్గా డైవర్స్ కావడం ఒక రకం, మ్యూచువల్గా డైవర్స్ కావడానికి అవకాశం లేకపోయినా సరే ఇండివిజువల్గా కూడా డైవర్స్ అప్లై చేసుకునే అవకాశం చట్టంలో ఉంది. వాళ్ళ చట్టంలో డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. సో రాజధాని డైవర్స్ అప్లై చేసుకొని రాజధానికి ఒక క్లారిటీ ఉంది, తనతో తను డైవర్స్ అప్లై చేస్తే తను చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తర్వాత తను ఇబ్బందులు ఎదుర్కొంటే కాకుండా చాలా ఆస్తిలో భాగాన్ని కూడా అమ్మాయికి లావణ్య కేటాయించాల్సి వస్తుంది. కాబట్టి దీనికి తప్పించుకుందాం అనే కారణం చేత తన సినిమా సంపాదన ఎక్కువ ఉందనో లేదా ఇంకోటనో ఒక విల్లా ఇచ్చే తప్పించుకుందాం, ఏదో చేతులు దులిపేసుకుందాం, లేదా ఏం పట్టించుకుంటారులే మనం సెలబ్రిటీ కదా చెల్లిపోతులే అని చెప్పేసి అనుకున్నాడు, ఏం మనకు తెలియదు, చట్ట ప్రకారం ఫాలో కాలేదు. ఇక్కడ రాజధాని ఇంకో ఇరుక్కున్న విషయం ఏంటంటే, ఇప్పుడు నేను విల్లా ఇస్తే డైవర్స్ ఇస్తావా అని చెప్పేసి అడిగాడంటే పెళ్ళైనట్టు ఒప్పుకున్నట్టే కదా, డైవర్స్ అడుగుతున్నారంటే పెళ్ళైనట్టు రాజధాని ఒప్పుకున్నట్టే కదా ఆ చట్టం క్లియర్గా. సో అక్కడ కూడా రాజధాని నిరకపోయాడు అని చెప్పాలి. ఖచ్చితంగా ఒకటి క్లియర్ కట్, చట్ట ప్రకారం ఫాలో కాలేదు రాజతరుణ్ అనేది మాత్రం బయటపడుతోంది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ప్రొసెస్ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది కార్తీక్? ఇప్పుడు నాన్ బేబుల్ సెక్షన్స్ కూడా నమోదయ్యాయంటే ఇప్పుడు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగిందో దర్యాప్తు సీరియస్గా జరిగే అవకాశం కనిపిస్తుంది కదా? ఖచ్చితంగా ఇది ఫ్యామిలీ కేసు కాబట్టి ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి విచారణ పిలుస్తారు. విచారణ పిలిచిన తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒకటి ఉన్న వాళ్ళని కలపడం, లేదో ఖచ్చితంగా డైవర్సే కావాలని రాజతరుణ్ కనుక అప్లై చేసుకుంటే దానికి ఏం కావాలనేది కోర్టు తీర్పు, ఆ కోర్టు ఇచ్చేటువంటి తీర్పు ప్రకారం రాజతరుణ్ ఫాలో కావాల్సింది. ఖచ్చితంగా రాజతరుణ్ మాత్రం జైలుకు బాగు తప్పదు అనేటువంటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. లావణ్యతో మనం నిన్న కూడా మాట్లాడాము. సో మన టీవీ సంప్రదించినప్పుడు ఆ మాల్వి మల్హోత్రా ఎవరైతే ఉన్నారో ఆమె, ఆమె తమ్ముడు ఇద్దరు కూడా బెదిరిస్తున్నారు. సో చాలా అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు, చంపేస్తాము నిన్ను లేకుండా చేస్తామని కూడా బెదిరిస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఈ ఎవిడెన్స్ కూడా నార్సింగ్ పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో దర్యాప్తు చేస్తున్న క్రమంలో సో అందరినీ పిలిచి విచారించి అసలు ఏం జరిగింది, ఆ ఎవిడెన్స్ను కూడా ముందు పెట్టుకుని పూర్తి స్థాయిలో చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఈ కేసు. మాలోత్రాకి అసలు లావణ్యతో మాట్లాడే అవకాశమే లేదు, కానీ ఆమె ఎందుకు మాట్లాడుతుంది, ఆమె ఎందుకు బెదిరిస్తుంది అని తెలియదు. ఎందుకంటే లావణ్య అనేది మొట్టమొదటిగా రాజతరంతో రిలేషన్లో ఉన్న వ్యక్తి, అది పెళ్లి అయింది కాంది పక్కన పెట్టేస్తే మొదటి నుంచి రాజతరంతో రిలేషన్లో ఉన్న వ్యక్తి, ఆ అమ్మాయిని కాదని మరోత్ర దగ్గరికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు మరోత్ర ఈ విషయంలో ఎంత ఇన్వాల్వ్ కాకపోతే అంత మంచిది. ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా లావణ్యని బెదిరించే ప్రయత్నం తను కానీ తన సోదరు కానీ చేస్తే వాళ్ళు కూడా ఈ కేసులో జైలుకు పోక తప్పదు అనేటువంటిది క్లియర్ కట్. ఎందుకంటే లావణ్య ఖచ్చితంగా ఇక్కడ విట్టింగ్గా చెప్పాలి, తను డ్రగ్స్ సేవిస్తుందా ఇంకోళ్ళతో రిలేషన్ పెట్టుకుంటుందా ఇవన్నీ కాదు. చట్ట ప్రకారం రాయితరంతో రిలేషన్ ఉన్నప్పుడు ఆ రిలేషన్ చట్ట ప్రకారం తెంచుకోకుండానే రాయితరణ్ ఇంకొక అమ్మాయిని చూసుకున్నాడు కాబట్టి ఇక్కడ రాజతరుణ్ కానీ రాజతరుణ్తో సపోర్ట్గా ఉన్నటువంటి మల్హోత్రా కానీ ఆయన ఆమె బ్రదర్ కానీ వీళ్ళంతా కూడా ఖచ్చితంగా నిందితులుగా మిగిలిపోతారు. చట్టము సమాధానం చెప్పుకోవాల్సిందే, జైలుకు పోవాల్సిందే. వీళ్ళు చట్టాన్ని ప్రొసీజర్లో ఫాలో కాలేదు. ఒకటి ఇక్కడ ఖచ్చితంగా రాజతరుణ్ అమ్మాయిని మోసం చేశారు అంటే అని కొంత ఎవిడెన్స్ మనకి కళ్ళ కనపడి కనపడతా ఉంది. ఎందుకంటే రాజతరుణ్ మాటల్లో నుంచి కూడా ఖచ్చితంగా రాజతరుణ్ దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, జైలుకు పోవాల్సి వస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక చాలా కీలకమైన, కానీ ఈ మొత్తం చర్చలో నుంచి సహజీవనాలను మాత్రం ఖచ్చితంగా మనం చర్చలో పెట్టాలి. సహజీవనాలు అనేటువంటి దానికి ఒక ప్రాతిపదిక వడంబడిక ఒక చట్ట ప్రకారం ఒక నిర్మాణం అది నిర్వచనం ఇవ్వాల్సినటువంటి అవసరం అవుతుంది. సహజీవనానికి ఒక చట్టబద్ధత ఉండాలా? సో హిందూ వివాహ వ్యవస్థ ఎంత పటిష్టంగా అయితే ఉంటుందో ఆ చట్టాలు ఏదో ఉంటాయో సో దీన్ని కూడా అందులో చేర్చి సో పూర్తి స్థాయిలో ఇక ముందు ఎవరు మోసపోకుండా ఉండేందుకు పటిష్టమైనటువంటి చర్యలు చట్టంలో ఉండాల్సిన అవసరం అయితే ఈ కేసు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సో ఓవరాల్గా అయితే రాష్ట్రాలను మరింత చిక్కుల్లో ఇరుక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని కీలకమైన ఆధారాలు లావణ్య నార్సింగ్ పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అబార్షన్ చేయించినటువంటి ఆ బిల్స్ కావచ్చు, మెడికల్ డాక్యుమెంట్స్ కావచ్చు, టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, అవన్నీ కూడా 2014లో తనకు మ్యారేజ్ అయింది రాస్తురంతో అని చెప్పి ఆ సమాచారం కూడా ఆధారాలు కూడా సమర్పించినట్టు తెలుస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జరిగిన వ్యవహారాలన్నీ కూడా ఆధారాలతో సహా పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తుంది. సో చాలా ముఖ్యమైన సెక్షన్స్ కూడా నమోదయ్యాయి, నాన్ బేబుల్ సెక్షన్స్ నమోదయ్యాయి రాజధాని మీద 493 అలాగే 506 420 ఈ సెక్షన్స్ నమోదైన నేపథ్యంలో సో నోటీసులు ఇచ్చి పిలిపించి సో ప్రూవ్ అయితే కనుక 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఈ సెక్షన్స్ కింద ఉందని చెప్పి సమాచారం వస్తుంది. సో ముందుగా నోటీసులు పిలిచి విచారిస్తారు, అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదని సమాచారం వస్తుంది. చూద్దాం ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ మనకు అందుతాయో, అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన టీవీ కేసుకు సంబంధించి అందు